రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలకు సంబంధించి, ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్కి సంబంధించి, మొత్తం 1509 పోస్టులకు సంబంధించి, వివిధ కేటగిరీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి క్లియర్గా మనకి పోస్టుల డీటెయిల్స్, దాంతోపాటుగా విద్యార్హత డీటెయిల్స్, అర్హత వయసుల గురించి క్లియర్గా మనకి సర్వశిక్ష అభియాన్ అఫీషియల్ వెబ్సైట్లో ఒక పీడిఎఫ్ని అయితే అవైలబుల్గా ఉంచింది. దాని గురించి క్లియర్ అండ్ కట్గా పూర్తి డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి 10వ తరగతి విద్యార్హతతో, అదేవిధంగా డిగ్రీ విద్యార్హతతో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి, తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. మొత్తం మనకి 5 పోస్ట్ కేటగిరీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇక్కడ మనకి టోటల్ పోస్టులు వచ్చేసరికి 1509, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. దాని గురించి కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మనకి మెయిన్గా మొదటి పోస్ట్ కేటగిరీ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈ పోస్టులు వచ్చేసరికి 302 ఉన్నాయి. విద్యార్హత వచ్చేసరికి తప్పనిసరిగా డిగ్రీలో ఉత్తీర్ణత అయి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, డిసిఏ. ఓకే, ఇక్కడ మనకి టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు దృష్టి పెట్టినట్లయితే ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇక్కడ టైపింగ్ స్కిల్స్ కానివ్వండి, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అర్హత వయసు గురించి సడలింపు వివరాలు కూడా క్లియర్ ఇచ్చున్నారు, మీరైతే చెక్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ కేటగిరీ వచ్చేసరికి మెసెంజర్ పోస్టులకు సంబంధించి మనకి 155 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ విద్యార్హత వచ్చేసరికి తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్హత అయితే ఉండాలి. ఓకే, ఎస్ఎస్సి ఎవరైతే ఉత్తీర్ణులై ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదా ఎస్ఎస్సితో సమానంగా ఉన్న విద్యార్హతలో మీరు ఏ ఎగ్జామ్ అయినా క్వాలిఫై ఉంటే దాంతో కూడా మీరు ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ అయితే సేమ్, అన్ని పోస్టులకు మనకి ఒకే విధంగా ఉంటుంది. నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ విధంగా అప్లై చేయాలి, ఈ వివరాలను కూడా పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ముందు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ మనకి థర్డ్ కేటగిరీ వచ్చేసరికి ఆఫీసర్ సబార్డినేట్ పోస్టులు అయితే ఉన్నాయి, 620 పోస్టులు. ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హత వచ్చేసరికి తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్హత అయితే ఉండాలి. 10వ తరగతి విద్యార్హతతో మీరు ఈ పోస్టులకి అయితే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా 4వ పోస్ట్ కేటగిరీ వచ్చేసరికి కోఆర్డినేట్ పోస్టులు అయితే ఉన్నాయి, ఇక్కడ మనకి 120 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హత వచ్చేసరికి డిగ్రీ, ఓకే, డిగ్రీ విత్ కంప్యూటర్ కోర్స్, అంటే మనకి బీకామ్ కంప్యూటర్స్ చదివిన అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటుగా బీకామ్ చదువుండి కంప్యూటర్కి సంబంధించి ఏదైనా స్పెషల్ కోర్స్ మీరు చదువున్నట్లయితే మీరు కూడా దరఖాస్తులు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే బీకామ్తో పాటుగా కంప్యూటర్ కోర్స్ ఏదైనా సర్టిఫికేట్ ఉంటే దాంతోపాటు కూడా మీరు దరఖాస్తులు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కోఆర్డినేట్ పోస్టులకు సంబంధించి ఇంకా అర్హత వయసు అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. మొత్తం మనకి ఉన్న పోస్టుల్లో అకౌంటెంట్ 312 పోస్టులకు సంబంధించి మాత్రమే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనకి అకౌంటెంట్ 312 పోస్టులకు సంబంధించి విద్యార్హత వచ్చేసరికి బీకామ్ డిగ్రీ, ఓకే, డిగ్రీలో బీకామ్ చదివి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి, టైపింగ్, ఓకే, టాలీపై మీకు పూర్తి అవగాహన అయితే ఉండాలి. ఇంకా దీంతోపాటుగా 2 సంవత్సరాల అకౌంటెంట్ ఆఫీసర్గా ఎక్కడైనా పనిచేసినట్లుగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి కూడా మనకి మొత్తం 4 క్వాలిఫికేషన్లు అయితే ఈ పోస్టుకు పెట్టారు, మీరైతే క్లియర్గా చెక్ చేసుకోండి. వయసు గురించి కూడా క్లియర్గా ఇచ్చున్నారు. ఓకే ఫ్రెండ్స్, సర్వశిక్ష అభియాన్కి సంబంధించి మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ssa.ap.gov.in మనకి సర్వశిక్ష అభియాన్ అఫీషియల్ వెబ్సైట్లో ఒక పీడిఎఫ్ని అయితే రిలీజ్ చేసింది. దాంట్లో క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు ఈ డీటెయిల్స్ గురించి. మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకేవైతే కొన్ని పోస్టులు ఉన్నాయో కొన్ని పోస్టులకు సంబంధించి మాత్రమే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మనకి డిగ్రీ విద్యార్హతతో ఉన్న అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ అయితే పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి నవంబర్ నెలలో రిలీజ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి http, ఇక్కడ మీరైతే క్లియర్గా చెక్ చేసుకోండి, ssc.ap.gov.in. ఈ వెబ్సైట్లో మీరు పూర్తి డీటెయిల్స్ అనేవి అప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తప్పకుండా మన ఛానల్లో నేను వీడియో ద్వారా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటాను. అప్డేట్స్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు ఈ వీడియో కింద ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది,
దాన్ని నొక్కేసి పక్కనే ఒక గంట వస్తుంది, దాన్ని లాగి పెట్టి ఒకటి కొట్టండి. మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్గా అయితే నోటిఫికేషన్ పొందుతారు. ఇంక ఈ పోస్టులకు సంబంధించి శాలరీ అనేది ఎంత ఉంటుంది ఏంటని చెప్పేసి ఆల్రెడీ మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది. మనకి ఇక్కడ 10వ తరగతి విద్యార్హతతో 2 పోస్టు కేటగిరీలు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి మనకి 15,000 రూపాయల దాకా శాలరీ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా డిగ్రీ విద్యార్హతతో ఉన్న పోస్టులకు సంబంధించి మనకి 20,000కు పైబడి శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే తప్పకుండా మీకు అయితే అప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటాం. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.